మేము ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి అయినా లలిత ఇంట్లో పెట్టుకుంటానండి. ఎప్పుడు పిలిచిన వాళ్ళందరి ఇళ్ళకి వెళ్తాము, చదవటానికి వెళ్తాము, చదువుకుంటానికి. పుట్టినరోజులప్పుడు కానీ ఎప్పుడన్నా సందర్భాన్ని బట్టి పెట్టుకుంటారండి లలిత. అప్పుడు అందరం చదువుతాము. ఇంట్లో ఎంత బాగుంటుందోనండి, చదివినప్పుడు చాలా బాగుంటుంది. మా వాళ్ళు చదువుతారండి ఇప్పుడు. మా అమ్మవారు చూసారా, మా అమ్మవారు కాదండి, మనందరి అమ్మవారు. అమ్మవారు దిగిస్తున్నారు, కూర్చున్న అమ్మవారు. హాయ్ అండి, నమస్తే. నేను భోగాది బండి. మేము ఇట్లా అమ్మవారిని పెట్టుకుని లలితా సహస్రనామం చదివించుకుని నేను చెట్లు కూడా చేశానండి. చెట్లు కూడా ఇద్దాం అనుకుంటున్నాను లలితా వచ్చిన వాళ్ళకి, చదవటానికి వచ్చిన వాళ్ళకి. ఆక్సిజన్ ప్లాంట్స్, స్నేహ ప్లాంట్స్ అంటున్నారు కదా, అవి ఇద్దాం అనుకుంటున్నాను. గిఫ్ట్ ఎటు గిఫ్ట్ ఇస్తాం కదండి, దాంతోపాటు నేను స్నేహ ప్లాంట్స్ కూడా ఇస్తాను. ఇంట్రెస్ట్ వస్తుంది కదండి, పెంచుకున్న వాళ్ళు కూడా పెంచుకుంటారు, పడేయరు కదా, ఫ్రీగా వచ్చిన చెట్టు అంటే పెంచుకుంటారు. అందుకే నేను ఆ చెట్లు కూడా ఇస్తున్నానండి ఇప్పుడు. అంటే లలిత చదివించుకున్న కోరికలు తీర్చేదండి అమ్మవారు. ఒకప్పుడు పెద్దమ్మ దగ్గర ఎండలో వర్షం పడేది కాదు, అందరం వెళ్ళి నోటకి బింది నీళ్ళు పోసి, సాంతిపేస్ పెద్దమ్మ దగ్గర నోటకి బింది నీళ్ళు పోసి అసలు లలిత చదివాము అండి, అక్కడే భోంచేసాము. అయితే ఇంటికి రాగానే కుండ పాతపోచిందండి. అమ్మవారిని నమ్మిన వాళ్ళకి ఏమీ లోటు ఉండదండి. లలితా సహస్రనామాలు చదివితే ఇంట్లో కూడా ఏది మనశ్శాంతి లేని వాళ్ళకి కానీ ఏమైనా కానీ చాలా మంచిదండి అమ్మవారు. అంటే శక్తి అందరూ ఉంటారు కదా ముత్తైదులు, మంచి మనసుతో చదువుతారు కాబట్టి మంచి శక్తి ఉంటుందండి. అట్లా చేయించుకుంటూ స్వామతిని బట్టి చక్కగా భోజనాలు పెట్టుకుని లలితా సహస్రనామం చేసుకుని అమ్మని తలుచుకుంటే మంచిగా మంచిగా ఉంటుందండి.
కుమశోభిత పంకజలోచని వెంకటరమణని పట్టపురాణి కుంకుమశోభిత పంకజలోచని వెంకటరమణుని పట్టపురాణి పుష్కలముగ సౌభాగ్యములిచ్చే పుణ్యమూర్తి మా ఇంట వెలసిన సౌభాగ్య లక్ష్మీరావమ్మ మమ్మేలు జగని పట్టపురాణి సౌభాగ్యముల బంగారు తల్లి పురందర విఠలుని పట్టపురాణి లక్ష్మీరావమ్మ శివజ్యోతి శ్రీగిరినిలయాని రామయ సర్వమంగళా శ్రీలలిత శివజ్యోతి సర్వకామదాధకే శరణే గౌరీ నారాయణ నమోస్తుతే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవీ నారాయణి నమోస్తుతే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవీ నారాయణి నమోస్తుతే మంగళం కౌసలేంద్రాయ ఉన్నాయి మేడం ఇంకా ఈ రోజు నీళ్ళు పోయి తెచ్చాయి నేను వాడిపోయి మొక్క